చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో 3వ ఫేజ్ కోవిడ్-19 ఇంటింటి సర్వేతో పాటు క్షేత్ర స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించడానికి 20 మంది వైద్యులను కేటాయించారు. 3 ఫేజ్ సర్వేకు ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ పిలుపునిచ్చారు. మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో ప్రతి వార్డుకు ఒక వైద్యుడిని కేటాయించి క్షేత్రస్థాయిలోనే ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే అక్కడికక్కడే పరీక్షలు చేసి వారిని గృహ నిర్బంధంలో ఉంచడం లేక క్వారంటైన్ కేంద్రానికి తరలించడం అనేది నిర్ణయించడానికి వైద్యులను సైతం కేటాయించారన్నారు. కుప్పం పిఎస్సి వైద్య కళాశాల నుంచి 20 మంది హౌస్ సర్జన్ డాక్టర్లను మున్సిపాలిటీ కేటాయించారని తెలిపారు. వాలంటీర్ల సమాచారం ఆధారంగా డాక్టర్ చంద్రమోహన్ ఆధ్వర్యంలో హౌస్ సర్జన్ డాక్టర్లు అవసరమైన వారి ఇంటికి వెళ్లి అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించి తగు వైద్య పరీక్షలకు సిఫార్సు చేస్తారని తెలిపారు. సో మా శ్రీకాళహస్తి పట్టణ ప్రజలకు మరొక విజ్ఞప్తి, మన పట్టణం నందు ఇప్పుడు ఈ యొక్క కోవిడ్-19 ఫేజ్ 3 సర్వే జరుగుతూ ఉంది. సో ప్రజలందరూ మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి వివరాలను అడుగుతారు. మా వాలంటీర్లు అండ్ ఆశా కార్యకర్తలు సెక్రటరీ స్టాఫ్ వచ్చి దయచేసి వాటిని నిర్భయంగా ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. మీకు ఏ లక్షణాలు ఉన్నా కూడా మిమ్మల్ని డాక్టర్లు వచ్చి విజిట్ చేస్తారు. మీలో ఏదైనా అంటే ఈ కరోనా రిలేటెడ్ సింటమ్స్ ఉన్నప్పుడు మాత్రమే టెస్టింగ్ చేస్తారు. కాబట్టి ఎవరు వివరాలు చెప్పేకి ఇబ్బంది పడద్దు. సాధారణ లక్షణాలకు ఉన్నట్టయితే అక్కడే వాళ్ళు ట్రీట్మెంట్ అంటే చిన్న చిన్న మెడిసిన్స్ ఇచ్చేసి మీకు క్యూర్ చేస్తారు. కాబట్టి మీ యొక్క సింప్టమాటిక్ ఏదైనా లక్షణాలు ఉన్నట్టయితే ఖచ్చితంగా తెలియజేస్తుందిగా కోరుచున్నాను. పీసీ కాలేజ్ నుంచి కూడా మనకు ఒక 20 మంది డాక్టర్లను హౌస్ సర్జన్స్ ఇచ్చారు. వాళ్ళు వస్తారు ఈరోజు రాత్రి కల్లా. సో వాళ్ళని కూడా మన మున్సిపాలిటీ నుండి వాళ్ళ సేవలను కూడా వినియోగించడం జరుగుతుంది. కుప్పం మెడికల్ కాలేజ్ నుంచి దాదాపు 20 మెంబర్స్ హౌస్ సర్జన్స్ కళాశాలకి వచ్చి రిటైర్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు రేపటి నుంచి డోర్ టు డోర్ సర్వే అన్నీ చేసి ఎవరెవరికి బాగలేదో వాళ్ళంతా గుర్తించి తగిన విధంగా నిర్ణయించడం జరుగుతుంది. సింటమాటిక్ కేసెస్ ఏవైతే ఏఎన్ఎంస్ వాలంటీర్స్ ద్వారా ఐడెంటిఫై చేయబడి వాళ్ళకి డౌట్ ఉంది అని చెప్పిన ఉంటాయో వాళ్ళందరికీ మేము డోర్ టు డోర్ సర్వే వెళ్ళి చెకప్ చేసి ఏమన్నా ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏమన్నా మాకు డాక్టర్స్ వాళ్ళని రెఫర్ చేసి శాంపిల్స్ కోసం పంపిస్తాము. లేదు ఐసోలేషన్లో పెట్టాలో ఏమన్నది డాక్టర్స్ అడ్వైస్ బేస్ చేసుకొని అడ్వైస్ ఇవ్వడానికని